దానికి మహాసుడు కుటుంబం వచ్చేసింది, వెంటనే అసుర బలం సమకూడింది, నగరమే వచ్చేసింది. ఏముంది, మహారాజా అయిపోయాడు. మోహన్ రాజు అయితే ఎంత ప్రమాదాలండి, ముల్లోకాలకి ప్రమాదమే, మొత్తం స్థూల సూక్ష్మ కారణ దేహాలకి ప్రమాదమే, మొత్తం ముల్లోకాలకు అడగళ్ళాడుతున్న వాళ్ళ యొక్క చేష్టితంచారు. మొత్తానికి వాళ్ళందరూ దేవతానాం జీవఘాతార్థం ప్రయత్నం సచకార సహా, వాడు చేయదలుచుకున్నది అంటే దేవతానాం జీవఘాతార్థం, దేవతల ఉనికిని దెబ్బతీయాలనుకున్నాడు. వాళ్ళకి ప్రధానమైనటువంటి కర్మ మార్గస్యతే సర్వే చక్రు ఖండనమాదరా, చాలా ఆదరంగా కర్మ మార్గాన్ని ఖండన చేశారు. ప్రయత్నపూర్వకంగా ప్రేమగా ధర్మాన్ని దెబ్బతీయడం మొదలుపెట్టారు అసుర శక్తులన్నీ కలిసి. స్వల్పకాలేన భో విప్రాహ కర్మహీనం మహీతలం, మొత్తం భూమి అంతా కూడా సత్కర్మలు పరిచయించింది. మోహం ఏర్పడడం వల్ల స్వకర్మలు కూడా మానివేస్తారు, ధర్మభ్రష్టత్వం ఏర్పడుతుంది. మనం చూస్తూ ఉంటాం ఒకడొక్కొక్క దాని ఎందుకు మోహం కలుగుతుంది. బాబు ఆ ధర్మ విరుద్ధం రా అంటే ధర్మాన్ని అతిక్రమిస్తారు, కానీ మోహాన్ని అతిక్రమించారు. వీటిని సినిమాలు తీస్తూ ఉంటారు, వాడు ధర్మాన్ని అతిక్రమించి మోహించిన దాన్ని పట్టుకోవడం కోసం వాడు చేయగానే అది సక్సెస్. అవే ప్రేమ కథలు అంటే మరొకటి కాదు ఇక్కడ. వాడు ధర్మం పరిస్థితి ఇప్పుడు ధర్మం పోతే పోయిందండి, పరంపరాగత ధర్మం పోయినా పర్వాలేదు, నేను మోహించింది నాకు దొరికింది అనుకుంటాడు. అంటే ధర్మభ్రష్టం వచ్చింది లేదా, మోహం ప్రవేశిస్తే ధర్మభ్రష్టత్వం వస్తుంది, కర్మభ్రష్టత్వం వస్తుంది, ఇవన్నీ జరిగాయి. నా స్వాహ నా స్వధా కుత్ర, స్వాహకార స్వధాకారాలు లేవు, దేవతలకు సమర్పణలు పితృదేవతలకు సమర్పణలు లేవు, దేవపితృ కర్మలన్నీ కూడా నిలిచిపోయాయి. తతో మునిగణ సర్వే భ్రష్టా జాత, విశేషత మునిగణాలు భ్రష్టులయ్యారు.